బాణచందర్ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శని ప్రభావం తొలగిపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి అంటూ రాస్తున్నారు. శని దుష్టగ్రహం కాదండి, ముందు ఆ అభిప్రాయం తొలగించుకోండి. శని ప్రభావం తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే మీ ప్రశ్నలోనే ఒక చిన్న లోపం ఉంది. శని ప్రభావం ఎప్పటికీ తొలగిపోదు. జాతక చక్రంలో ఉండే ఆ 12 రాశులలో 9 గ్రహాలు ఎప్పటికీ ఉంటాయి, ఆ మరణాంతం ఉంటాయి. అన్ని గ్రహాలు ఆయా ఫలాలను వాటి వాటి కాలాలను అనుసరించి ఇస్తూనే ఉంటాయి. శని ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు, అంతకంటే మించి ఇంకేమి చేయడు. శని వచ్చి మనల్ని ఏమి రెండు దెబ్బలేడు, మనమేం బిక్కుపెట్టి ఏం ఏడవం. చేసే ప్రతి పని ఆలస్యం చేస్తాడు అంతే. కొన్ని పనులు ఆలస్యం చేయడం వల్ల లాభం అవుతాయి, కొన్ని పనులు ఆలస్యం చేస్తే విషమవుతాయి. నిదానమే ప్రధానం అన్న పెద్దలే ఆలస్యం అమృతం విషం అనే రెండు సూత్రాలు అందజేశారు. ఎందుకని? పనిని బట్టి వేగం ఉండాలి. కొన్ని పనులు గురువు గారి అనుభవాన్ని అనుసరించి, గురువు ప్రభావం అనుసరించి, గురుగ్రహ దృష్టితో వేగం వేగంగా చేయాలి. కొన్ని పనులు శని గ్రహ దృష్టితో ఆలస్యంగా అయితేనే మంచిది, తొందర దేనికి ఉంది అని కూడా పెద్దలు చెబుతారు. అయినా మీ బాధను అనుసరించి శనిగ్రహ పీడ లేదా శనిగ్రహ బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే, శనివారం నాడు శనీశ్వరులకు ప్రీతికరంగా దీపదానం చేయాలి, దీపారాధన చేయాలి, తైలంతో శనీశ్వరులకు అభిషేకం చేయాలి. సోమవారం నాడు శివారాధన చేస్తే శని దోషం తొలగుతుంది. శని నియంత్రించేటటువంటి పరమాత్ముడు, పరమాత్ముని శక్తి ఈశ్వరుడు, ఆంజనేయుడు, ఈ దైవాలు. కనుక సోమవారం నాడు శివాభిషేకం చేసినా, శివారాధన చేసినా, భస్మాన్ని ధరించినా శని బాధలు తగ్గుతాయి. అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా అర్చన చేసినా శని బాధలు తగ్గుతాయి. జాతక రీత్యా లగ్నంలో 12వ ఇంట ద్వితీయంలో ఈ మూడింటిలో కూడా శని సంచరించే కాలంలో ఒక్కొక్క రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. వెరసి 30 సంవత్సరాలకి ఒక ఆవృత్తి పూర్తి చేస్తాడు. ఒక వ్యక్తి జీవితకాలంలో 3 సార్లు ఈ 7.5 అన్న పేరుతో వచ్చే శని గురించి చెబుతూ ఉంటారు. శని లగ్నం, లగ్నానికి 12వ ఇల్లు, లగ్నానికి 2వ ఇల్లు, ఈ మూడింటికి కలిపి 2.5, 2.5, 2.5, వెరసి 7.5 సంవత్సరాల కాలం. అలాగే లగ్నానికి 4వ ఇంట విద్య, వివేకం, చదువు ఇవన్నీ కూడా శని సూచిస్తాడు, విద్యాభంగం అవుతుంది అని చెబుతారు. 8వ ఇంట ఆయుర్దాయ క్షేత్రం కాబట్టి అకాల ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో, 8వ క్షేత్రం. ఇలాగా లగ్నము 1, 4, 8, 12 ఈ క్షేత్రాల్లో శని సంచరించే కాలంలో శని బాధలు. జన్మలగ్నంలో శని 7వ ఇంట ఉన్నాడు, జీవిత భాగస్వామి కాస్త కాషాయ అంటే చీకట్లో కనబడని రంగులో ఉంటాడు ఇలా చెప్పుకుందాం. సప్తమంలో శనీశ్వరుడు ఉన్నాడు కుండలిలో, అంటే జీవిత భాగస్వామి చీకట్లో కనపడని రంగులో ఉంటాడు ఇలా చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ ఉంటే ఇది పోవాలంటే ఏం చేయాలి? శివారాధన చేయాలి, ఆంజనేయ స్వామి వారిని అర్చించాలి. శనివారం నాడు ప్రత్యేకంగా నువ్వుల నూనెతో దీపారాధన, నల్ల బట్టలో నువ్వులు వేసి మట్టి ప్రమిదలో ఆ నల్ల బట్టలో నువ్వులు వేసిన దానినే వత్తిగా మలచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే విశేషమైనటువంటి దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. నువ్వులు, నల్లబట్ట, ఇనుప వస్తువు వీటిని నలుపు రంగులో ఉండేటటువంటి బ్రాహ్మణులకు దానం చేయాలి, నూనె దానం చేయాలి. శనివారం నాడు త్రయోదశి తిథి కూడా కలిసి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఆ రోజు నిర్వహిస్తే ఇంకా అధికమైనటువంటి ఫలం లభిస్తుంది. ఇలాగా ఎన్నో చెబుతారు పరిహారాలు. ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మట్టుకు శని దుష్టగ్రహం కాదు, శని వివాహం జరిపిస్తాడు, శని ఉద్యోగం ఇప్పిస్తాడు, శని ఇల్లు కట్టిస్తాడు, శని తనకంటే కూడా అంటే మనకంటే కూడా తక్కువ వాళ్ళ చేత మాటలు పడేలాగా కూడా ప్రవర్తన చేస్తాడు. అనేక మేలు కీడు, సంపూర్ణమైన శుభగ్రహం అంటూ ఏదీ లేదు, సంపూర్ణమైన అశుభగ్రహం అంటూ కూడా ఏదీ లేదు. ఇది గుర్తుపెట్టుకుందాం. దోష పరిహారార్థం శనివారం, సోమవారం, మంగళవారం
ఆయా దేవతామూర్తులను అర్చిద్దాం. మరి ఏడు శనివారాల వ్రతం అని కూడా చేస్తూ ఉంటారు కదా. అనేకం అనేకం ఈనాటి కాలంలో తదిపోస్తున్నారు, తలకెత్తుతున్నారు. ఏడు శనివారాలు, పదహారు శనివారాలు, ఐదు శనివారాలు, స్త్రీల నోముల కథలు అని ఒక పాత పుస్తకం ఒకటి ఈ మధ్యనే బయటికి వచ్చింది. అపూర్వమైనటువంటిది. ఒకప్పుడు వావెళ్ల వాళ్ళు వేశారు. ఈ వ్రతాలు ఏ పురాణాలలో ఉన్నాయో ఎవరూ తెలియజేయరు. పదహారు వారాల వ్రతము, నలభై పువ్వుల వ్రతము, పన్నెండు పుణ్యముల వ్రతము, నోములు వ్రతాలు అన్న పేరుతో నియమంతో కూడుకున్నది నోము. వ్రత్యతే అనేనా ఇది వ్రతం, నియమాలతో కూడుకున్నవి అని అర్థం. ఆయా నియమాలను మనం పాటించి పరమాత్మ యొక్క సంతోషాన్ని అనుగ్రహాన్ని పొందుదాం. ఏడు శనివారాల వ్రతం కూడా పాటించు.